వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ కియు కారీవ్ నగరాలపై రష్యా క్షిపణులతో దాడి భారీ పేలుళ్లు సోనియానే పిడికిలి బిగించాలి అన్ని స్థాయిలో పార్టీ ప్రక్షాళన జరగాల్సిందేనన్న వీరప్ప మొయిలి జన సైనికుల్లో నూతనోత్సాహం ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన భారీగా తరలివచ్చిన కార్యకర్తలు వరుస హిట్లతో జోరందుకున్న నటి రష్మిక ఐటమ్ సాంగ్కి 2 కోట్లు ఉక్రెయిన్ దేశంలోని కార్కివ్ నగరాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడటంతో ఆ నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ఒకవైపు చర్చలు కొనసాగుతుండగా మరోవైపు రష్యా నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉంది రష్యా సైనిక దాడి 20వ రోజుకు చేరుకుంది రష్యా దండయాత్రలో ఉక్రెయిన్ దేశంలో 90 మంది పిల్లలు మరణించగా మరో 100 మందికి పైగా పిల్లలు గాయపడ్డారు రష్యన్ దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మారియుపోల్ నగరంలో 2357 మంది మరణించారని సిటీ కౌన్సిల్ తెలిపింది ఉక్రెయిన్లో హత్యకు గురైన అమెరికా జర్నలిస్ట్ కుటుంబానికి అధ్యక్షుడు జెలెన్స్కీ సంతాపం తెలిపారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని తిరిగి పట్టాలెక్కించాలంటే సోనియా గాంధీనే పూనుకోవాలని ఆమె పిడికిలి బిగించాలని కేంద్ర మాజీ మంత్రి సోనియాకు వీర విధేయుడుగా పేరున్న ఎం వీరప్ప మొయిలి వ్యాఖ్యానించారు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చావుతెప్పతిన్న నేపథ్యంలో ఆదివారం పార్టీ సిడబ్ల్యూసి సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఈ పరిణామాల నేపథ్యంలో వీరప్ప మొయిలి సోమవారం పిటిఐకి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సోనియా గాంధీనే పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్నారు పార్టీపై పూర్తి నియంత్రణ తెచ్చుకొని పనిచేయని నాయకులను సాగనంపాలని చెప్పారు పార్టీలోకి అవకాశవాదులు చొచ్చుకురావడంతో కాంగ్రెస్ విధేయులు తాత్కాలిక సభ్యులుగా మారిపోయారన్నారు కాగా అమరేందర్ సింగ్ను పార్టీ నుంచి తప్పించే అంశంలో ఆలస్యం చేసి తప్పు చేశానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన జన సైనికులతో సభ ప్రాంగణం మార్మ్రోగింది సభ నిర్వహణకు కార్యకర్తలు రాకుండా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారు అన్నిటినీ జనసేన పార్టీ కార్యకర్తలు వాటిని ఛేదించుకొని భారీ ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేశారు ముఖ్యంగా కుర్రకారు జోష్తో ప్రాంగణం కిక్కిరిసిపోయింది పవన్ కళ్యాణ్ ను చూసేందుకు బ్యారికేడ్లు దూకి వేదిక సమీపంగా వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ నేతల్లోనూ ఉత్సాహం నింపింది ముఖ్యంగా పవన్ ప్రసంగానికి కరతాళ ధ్వనులు కేరింతలు కొడుతూ కార్యకర్తలు స్పందించడం వారిని మరింతగా అలరించింది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లికి సమీపాన ఇప్పటం గ్రామ పొలాల్లో సోమవారం సాయంత్రం జరిగిన జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతమైంది ఒక్క హిట్ దక్కాలే కానీ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి హీరోయిన్స్ ఏమాత్రం వెనుకాడారు ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ ఆడింది ఆట పాడింది పాటగా ఉంది స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకి 2 నుంచి 3 కోట్ల వరకు అందుకుంటున్నారు ఐటమ్ సాంగ్స్కైతే ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు ఇటీవల సమంత పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం 1.5 కోట్ల పారితోషికం అందుకుంది గనీ చిత్రం కోసం తమన్నా 1 కోటి వరకు వసూలు చేసింది ఇప్పుడు రష్మికకు అలాంటి అవకాశమే వచ్చినట్లు టాక్ తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో యానిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు ఆ పాటను ఓ క్రేజీ సౌత్ హీరోయిన్తో చేయించాలన్నది అతడి ఆలోచన అందుకే రష్మిక మందనను సంప్రదించాడట దానికి రష్మిక ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందని టాక్ తూర్పుగోదావరి జిల్లా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు గ్రామంలో వేంచి ఉన్న శ్రీ పెద్దట్లమ్మ అమ్మవారు జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ జాతర 5 రోజులు జరుగుతుందని ఈ జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. 5వ రోజు భారీ అన్న సమారాధన జరుగుతుందని ఈ ఏర్పాట్లు అన్ని కమిటీ వారు దగ్గర ఉండి చేయిస్తారని తెలిపారు. వీరమండ కొల్లేరులో వేంచేస్తున్నటువంటి శ్రీ శ్రీ మహా పెద్దట్లమ్మవారి జాతర మహోత్సవం 35వ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనేక భక్త జనానికి ఓరిన కోరికలు తెలుస్తూ మహా పెద్దట్లమ్మ కావలసినటువంటి అమ్మవారి జాతర 35వ చోటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆజ్ఞానుసారం వచ్చే సంవత్సరం అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్ట శిఖరం పునః ప్రతిష్టానికి సంకల్పించుకున్నాం. కనుక ఎవరిమంది భక్తి మార్చాలని కూడా మీ యొక్క శక్తి కలది అమ్మవారి ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొనండి. అమ్మవారి కృపకి పాత్రులయ్యి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యవంతంగా ఉండాల్సిందిగా అమ్మవారి సన్నిధి తాళరేవు మండలం నీలపల్లి గ్రామం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ కుమారుడు సుమత్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నీలపల్లి గ్రామం శివాలయంలో వేద పండితులచే రుద్రాక్ష పూజ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ గ్రామ సర్పంచ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం దళిత బహుజన సేన విశాఖపట్నానికి మహిళా అధ్యక్షులుగా కందుకూరి మహాలక్ష్మి ఎన్నికయ్యారు. నాగపత్తుల మేరీ ఆలిస్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. దళిత బహుజన సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతాడ సూర్య ప్రతినిధులతో తెలియజేశారు. దళిత బహుజన సేన ధ్యేయం సామాజిక న్యాయం బాటలో నడవాలి అని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, బహుజన రాజాధికారం రావాలి అంటే అందరూ ఐక్యతతో ఉండాలని అన్నారు. కందుకూరి మహాలక్ష్మి మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో సంఘం ఇచ్చిన ఈ దళిత
బహుజన సేన విశాఖపట్నం మహిళా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పినందువలన రాష్ట్ర అధ్యక్షులు చింతాడ సూర్యం గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇచ్చిన బాధ్యతలు తప్పనిసరిగా నేను చేస్తాను అని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని తెలియజేశారు. అలాగే కందుకూరి మహాలక్ష్మి ఈ స్థానంలోకి రావడానికి కారణం వాళ్ళ ఫ్రెండ్ మేరీ ఆలిస్ గారు అని చెప్పుకొచ్చారు. మేరీ ఆలిస్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ముందుకి సైడ్ రా. తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేందుకు ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాలని నిర్ణయించి ఆ దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తెలిపారు. అటువంటి మహా ఆలయ విమాన గోపురాన్ని బంగారు తాపతో చేయాలని తలచి ఎవరికి వారుగా సహాయం చేయాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజల తరపున కేజీన్నర బంగారాన్ని యాదాద్రి దేవస్థానానికి సమర్పించామని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కిషోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలకాలం ఉండాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల తరపున యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రాశస్తిని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో ఎవరూ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఆ యొక్క టెంపుల్ని అద్భుతంగా పూర్తి రాతికడంతో వెనకటి ఇప్పుడు రాజులు చేసేవారని చెప్పేసి విన్నదే తప్ప చూసింది లేదు. మొదటిసారి పూర్తి స్థాయిలో దాన్ని రాతి కట్టడంతో అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి క్రమంలో విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలనేటువంటి ఒక పిలుపునిచ్చి ఎవరికి వారు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ పక్షాన మొదటగా నేను నా సొంతగా 1/2 కిలో బంగారం, తర్వాత నాకు సహకరించినటువంటి మిత్రులందరూ సోమనరసే గారి దగ్గర నుంచి మా ధర్మేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా జడ్పీ చైర్పర్సన్ గుజ్జా యుగంధర్ గారు కానివ్వండి, దాంతోపాటుగా సహకరించిన సామాంజనేయులు గారు, గుండసీని గారు, రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మా సంతోష్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా అందరం అనుకొని 1 కిలో బంగారం మేము ఇక్కడ సమర్పించాలని చెప్పేసి అనుకుంటే మొత్తంగా 1 కిలో అంటే దాదాపు 158 తులాలు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా చిన్న పాలు పంచుకునేటువంటి మంచి అవకాశం సందర్భం కలిసి వచ్చింది. ఈరోజు అందరం కలిసి వచ్చి దాన్ని గుడికి సమర్పించి దేవుని దర్శించుకొని ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కలకాలం కొనసాగాలని చెప్పి వారి మీద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి అదేవిధంగా నా తుంగతుర్తి నియోజకవర్గం మీద మా ప్రజల మీద అందరి మీద
ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరితో పాటు మేము కొంచెం అభివృద్ధి చెంది ముందుకు సాగే క్రమంలో సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. మంచి కార్యక్రమం చేపట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడుతూ మతాన్ని కులాన్ని రాజకీయాలకు వాడుకున్నారు తప్పితే గతంలో ఎవరైనా సరే దేవాదాయ శాఖ నుంచి 10% ప్రభుత్వానికి తీసుకున్నారు తప్పితే ప్రభుత్వం నుంచి ఒక రూపాయి పెట్టినటువంటి సందర్భాలు ఆలయాలకు ఎక్కడ లేదు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అన్ని గుళ్ళని డెవలప్మెంట్ చేసే పరిస్థితి కానివ్వండి, ధూపదీప నైవేద్యాన్ని పెట్టేసి అర్చకులను పట్టించుకునేటువంటి పరిస్థితి కానివ్వండి, అన్నీ కూడా కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. నిజమైన హిందువుగా హిందూ సమాజానికి ఏం చేయాలనేటువంటి ఒక సోయున్నటువంటి నేతగా ఆయత చెండి యాగాన్ని కూడా చేసి భూ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి యాగాన్ని కూడా చేసి తెలంగాణ మొత్తం సుభిక్షంగా ఆ రోజు నుంచి వర్షాలు వద్దంటే కురిసేటువంటి పరిస్థితి కనపడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మహానాయకుడు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు మనందరి ఆశీస్సులు కేసీఆర్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం, తల్లాడ, గొల్లగూడెం, అంజనాపురం, రామానుజవరం మరియు మిట్టపల్లి గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వీరితో పాటు ఖమ్మం జిల్లా తెరాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారానికి ఈ నెల 15 నుంచి 17 వరకు విజయవాడలో నిర్వహించే తలపెట్టిన సామూహిక రిలే దీక్షలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచే కొంతమంది నాయకులను, అంగన్వాడీ హెల్పర్లను అరెస్టులకు, గృహ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ రాయవరం మండలం ప్రాజెక్టు కార్యదర్శి డి ఆదిలక్ష్మి మరియు ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు ఎస్ కృష్ణవేణి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీపై దాడులు హేయమైన చర్యలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అంగన్వాడీలపై దాడులు ఆపాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం కర్నూలు జిల్లా సింగరాజపల్లెలో అంగన్వాడీ నాయకురాలు హరితపైన ఆమె తండ్రి మీద 4 గంటల అన్యాయంగా నిర్బంధంను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా కొత్తపల్లి ఎస్ఐపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. సస్పెండ్ చేయాలి.
నా పేరు సర్మూరి కృష్ణకుమారి మండల ఉపాధ్యక్షురాన్ని మాట్లాడుతాను సిఐటీ మండల ఉపాధ్యక్షురాన్ని మాట్లాడుతున్నాను ఈ రోజున స్క్రీన్ వర్కర్ల మీద అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా పోలీసులు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు దీనికి ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారు అయితే మాకు అయితే తెలియదు ఈ స్క్రీన్ వర్కర్లు అడిగిందల్లా కడుపు నిండా తిండి కోసం ఢిల్లీలో మనకి ఏదైతే మనకి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చిందో దానికి అనుగుణంగానే జీతం పెంచమని అడుగుతున్నాం తప్ప వేరే ఏమీ కాదు ఈ రోజున సమాన పనికి సమాన వేతనం ఇమ్మని ప్రతి ఒక్క స్కీమ్ వర్కర్లో కూడా ఈ రోజున పోరాటం జరుగుతున్నది ఎప్పుడు పోరాటం జరిగితే అప్పుడే ఈ పోలీసులు రావడం ఇళ్లల్లోనే అరెస్ట్ చేయడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కానీ ఇది మాత్రం పద్ధతి మంచిది కాదు ఇది ఇలాగే కొనసాగితే మాత్రం దీన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం దగాపట్ట ప్రజలకు అండగా బహుజనుల అభివృద్ధి లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తోందని అందుకే తాను బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరినట్లు జెచ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేత బీసీ నాయకులు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ స్పష్టం చేశారు రాజకీయాలు ఏ ఒక్కరికో పరిమితం కావని బీసీలు బహుజనులు రాజకీయాలు నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు ఈ రాజకీయాలు చరిత్రాత్మక అవసరమని బాలవర్ధన్ గౌడ్ పేర్కొన్నారు ఆదివారం ఈ మేరకు తెలంగాణ బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో జనగామలో జరిగిన కార్యక్రమంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు తనతో పాటు సుమారు 250 మంది కార్యకర్తలు పార్టీలో చేరినట్లు బాలవర్ధన్ గౌడ్ తెలిపారు జెచ్చర్లలో ఉన్న వేరే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని బాలవర్ధన్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు బహుజన సమాజ్వాదీ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చర్చల నియోజకవర్గంకి వెళ్ళి మేము దాదాపుగా 250 మంది నుంచి 500 వరకు అంటే కొన్ని 500 మందిని అనుకున్నాము మరి కొంతమంది అగ్ర కులాల నుంచి కొంతమంది రాలేకపోతున్నారు ఖచ్చితంగా కూడా 250 మందితో మేము పార్టీలో ఈరోజు జాయిన్ అవుతా ఉన్నాము ఆర్ఎస్ నవీన్ గారి సార్ ఆధ్వర్యంలో బహుజన సిద్ధాంతము బీసీల సిద్ధాంతము ఎస్సీల సిద్ధాంతము ఎస్సీల సిద్ధాంతం మైనార్టీ సిద్ధాంతం వర్తిల్లాలని చెప్పి ఆర్ఎస్ నవీన్ గారు ఒక ఆశయము ఆయన ఆశయం కొరకు మేము కూడా మేమందరం కూడా ఆయనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉండి ఈరోజు బాలవర్ధన్ గౌడ్ గట్టిగా చెప్పండి బాలవర్ధన్ గౌడ్ ఏ గడ్డైతే విసునూరు గడీల మీద దాడి చేసిందో ఏ గడ్డైతే గూడూరు గడీల మీద దాడి చేసిందో అదే గడ్డ మీద ఒక బహుజన బిడ్డ బాలవర్ధన్ గౌడ్ 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మీ జెండాలు మోసినాం మీ ఇళ్ళ తల్లులు కడిగినాం మీ కోసం మేము పోలీసు దెబ్బలు తిన్నాం మీ కోసం పోలీసు కేసులైనాయి మీ కోసం జైలు పడ్డాం కానీ బిడ్డ మీరే ముఖ్యమంత్రులు అవుతున్నారు మరి మేమెందుకు ముఖ్యమంత్రులు కాకూడదని తిరుగుబాటు పతాక ఎగరేసి ఈరోజు ఏ గడ్డ మీద అయితే తిరుగుబాటు జరిగిందో ఆ గడ్డ మీద వచ్చి బహుజన సమాజ్ పార్టీ నీలి కండువా వేసుకున్నాడు మిత్రులారా గట్టిగా చెప్పండి నా పక్కనే మరొక బహుజన బిడ్డ ఉన్నాడు పిల్లొట్ల శ్రీనివాస్ అన్న రజక కులానికి చెందినవాడు అన్న ఈయన కూడా కాంగ్రెస్ లో చాలా సంవత్సరాలు పనిచేసి ఇటీవలే బహుజన సమాజ్ పార్టీలో చేరి కోదాడ నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు మిత్రులారా మా అందరికీ మీరు ఎంతో గొప్పగా ఆదరించి చోటిచ్చినందుకు మా ఆరతి ఇచ్చిన మా అమ్మలకు మరి మా అందరికీ
చాలా గొప్పగా ప్రేమ ఆప్యాయత పంచిన మీ అందరికీ మరొక్కసారి జై భీములు చెప్తున్నాను మిత్రులారా. మిత్రులారా, ఇది 8వ రోజు. దాదాపుగా 35 గ్రామాలు తిరిగినాం. ఎక్కడ ఉన్నామో తెలియదు, ఎక్కడ తిన్నామో తెలియదు. ఎండ విపరీతంగా ఉన్నది. ఎక్కడ చూసినా బాధలున్నవి, కష్టాల్లో జనాలున్నారు. ఇల్లు లేక కూలిపోతున్న ఇళ్లలో మన అవ్వలు అయ్యలు బతుకుతున్నారు. పక్షవాతం వచ్చి చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళను చూసుకునే నాదుడు లేడు. అంత దుర్మార్గమైన దయనీయమైన పరిస్థితుల్లో మన అవలయ్యలు బతుకుతున్నారు. మన తమ్ముళ్ళైతే నిరుద్యోగ తమ్ముళ్ళు 8 సంవత్సరాలు ఉద్యోగాల కోసం వేచి 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 విగత జీవులై జీవోత్సవాలుగా బతుకుతున్నారు ఆ తమ్ముళ్ళందరూ. వాళ్ళ కన్నీళ్ల కథలు ప్రతి గ్రామం పైన కూడా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా అసైన్డ్ భూములను దొరలు గుంజుకున్నారు. ఎక్కడ చూసినా అసైన్డ్ భూములను పల్లె ప్రకృతి వనాల కోసం తీసుకున్నారు. మన నోట్ల మట్టి కొట్టిండ్రు. ఉండేవే 2 గుంటల భూమి అంటే ఆ 2 గుంటల భూమిని కూడా చైతన్య వేదికలకు తీసుకున్నారు. అట్లా మనం నేర్పిస్తున్నారు. అదే విధంగా రైతు సోదరులు కావులు రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.